హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డిస్కవర్ ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తుంది అండ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. దీని లొకేషన్ వచ్చేసి నార్సింగి. ఇది టోటల్గా 312 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేస్తున్నారండి. మనం ఇక్కడ చూస్తున్న సంప్ వచ్చేసి మున్సిపల్ వాటర్ కనెక్షన్ అండి. అది టోటల్గా 30,000 లీటర్స్ స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. టోటల్గా 6 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. మనం చూస్తుంది 1 BHK ఫ్లాట్ అండి, విత్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రీ. ఇది కిచెన్. ఇది బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఫ్లాట్ ఉంటుందండి అండ్ 1 రూమ్ ఉంటుంది, దాని కూడా వాష్రూమ్ ఉంటుంది. అలాగే 6 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇది లిఫ్ట్ ఏరియా అండి, పక్కనే ఒక రూమ్ ఇచ్చారు, పక్కనే వాష్రూమ్ కూడా ఇచ్చారు. లెట్స్ క్లైమ్ టు ఫస్ట్ ఫ్లోర్. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. ఒకటి నార్త్ ఫేసింగ్ది ఇక్కడ చూస్తుంది, ఇంకోటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, ఇది దాని యూటిలిటీ ఏరియా అండి. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి 2 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చెక్ చేద్దాం. ఇది హాల్ అండి. మనకి అన్ని ఫ్లాట్స్ కూడా వుడ్ వర్క్ చేయించున్నారు అండ్ ఫాల్ సీలింగ్ చేయించుంది. మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు, పక్కనే ఇక్కడ యూటిలిటీ ఏరియా అండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. పక్క పొజిషన్ అండ్ అదర్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్ కూడా మనకి సిమిలర్గానే ఉంటాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో 2 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఫ్లాట్ అండ్ 1 సింగిల్ రూమ్ ఇచ్చారు అండ్ పెంట్ హౌస్ ఉంటుంది టెర్రస్ పైన. ప్రజెంట్ మనం టెర్రస్కి వచ్చాము. మనకి టెర్రస్ వరకు లిఫ్ట్ ఉంటుందండి. ఇదంతా ఓపెన్ స్పేస్. మనకి బిల్డింగ్ సరౌండింగ్స్ అన్నీ కూడా పీస్ఫుల్గా ఉంటాయండి. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకి అరౌండ్ 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇది కూడా 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది ఫ్లాట్ ఎంట్రీ. ఈ ఫ్లాట్లో కూడా మనకి కంప్లీట్గా వుడ్ వర్క్ ఫర్నిష్ చేస్తున్నారు, ఫాల్ సీలింగ్ చేస్తుంది. ఇక్కడ 2 యూనిట్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ నుంచి మనం హాల్ వ్యూ చూడొచ్చు. ఎల్ షేప్ హాల్ వచ్చిందండి. మనకి స్పేషియస్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది పూజా రూమ్ అండి. కిచెన్లో చిమ్నీ కూడా ఇన్స్టాల్ చేసింది అండ్ సఫిషియెంట్ వుడ్ వర్క్ ఉంది. బయటికి అది యూటిలిటీ ఏరియా. ఇక్కడ మన ఆపోజిట్లో డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. టాటా స్టీల్ అండ్ రివర్స్ హ్యాండ్ వాడారు. మనకి మంత్లీ రెంటల్స్ వచ్చేసి 1 లాక్ వస్తున్నాయి ప్రజెంట్. లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ నుంచి నార్సింగి అవుటర్ రింగ్ రోడ్ అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అల్కాపురి టౌన్షిప్ వచ్చేసి చాలా నియర్ అండి. మనకు బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇంకోసారి బిల్డింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి టోటల్గా 312 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. బిల్డింగ్ ఎంట్రీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. టోటల్ SFT వచ్చేసి 9020 SFTలో కన్స్ట్రక్ట్ చేశారు. మనకి 4 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండ్ 3 నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ 7 ఫ్లాట్స్ అండి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి అరౌండ్ 1200 SFT ఉంటాయి అండ్ పెంట్ హౌస్ వచ్చేసి అరౌండ్ 1350 SFT అండి. ఒకసారి మనం టెర్రస్ చెక్ చేద్దాం. ఇది టెర్రస్ ఏరియా అండి. మనకి నైబర్హుడ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది వాటర్ ట్యాంక్ అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు చెక్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా, మరీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ రీచ్ చేస్, మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.